హలో అండి, హాయ్ అండి, నమస్తే అండి. దిస్ ఇస్ హౌస్ వైఫ్ హరిత. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఒక సబ్స్క్రైబరు కొత్తగా ట్యూషన్ స్టార్ట్ చేశాను, మరి సజెషన్స్ ఇవ్వమని చెప్పి, టిప్స్ ఇవ్వమని చెప్పి అడిగారు. మరి నా సబ్స్క్రైబర్కి ముందుగా నేను వారు ట్యూషన్ స్టార్ట్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండి. నా హార్ట్ఫుల్గా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. మరి మీ ట్యూషన్ ప్రైమరీ క్లాసెస్ నుండి హైయర్ క్లాసెస్కి, హైయర్ క్లాసెస్ నుంచి కాలేజ్ లెవెల్కి, కాలేజ్ లెవెల్ నుంచి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా మరి ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. మరి నేను ట్యూషన్సే కాదండి, ఇంకా మిగతా హౌస్ వైఫ్స్కి కూడా మరి ఉపయోగపడేటట్టు, మరి వాళ్ళు చేయగలిగేటటువంటి బిజినెస్ ఐడియాస్ కూడా నేను రాబోయే వ్లాగ్స్లో ఇస్తానండి. మరి అయితే మీకు గనక నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే, మరి మీకే కాదండి, మరి ఇంకా ఎవరికైనా సరే మీ రిలేటివ్స్లో పలానా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, నా వీళ్ళకి ఇది అవసరము అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. మరి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరి ఇవాళ నేను ప్రైమరీ క్లాసెస్ టీచ్ చేస్తున్న ట్యూటర్స్కి నేను ఎలాగ వాళ్ళ ట్యూషన్ని ఎలాగ స్టార్ట్ చేసి ఎలాగ ఇంప్రూవ్ చేయాలి అనేది నేను చెప్తానండి. ఇవాళ మెయిన్గా ప్రైమరీ క్లాసెస్కి వచ్చేసరికి మనకి ఈవినింగ్ టైం ట్యూషన్ వచ్చేసి మనం ఒక టైం పెట్టుకోవాలండి, 2 అవర్స్ అనో లేకపోతే 1.5 అవర్ అనో, ఈవినింగ్ 6 to 7:30 లేకపోతే 6 to 8 పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటటువంటి టైంని బట్టి మనం టైం అనేది సెట్ చేసుకోవాలి. ఆ టైం అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైం మనము ఒక 6కి సపోజ్ మన ట్యూషన్ స్టార్ట్ అంటే మనము 5:45కి మనం అలర్ట్గా ఉండాలి. ఇంకా మనం 5:45 నుంచే మనం డ్యూటీలో ఉన్నట్టు ఉండాలండి. మనం ఏదో ఇంట్లో ఉన్నట్టు, మరి ట్యూషన్ అనగానే మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి అది ఇల్లు అని ఫీల్ అవ్వకుండా ఆ 2 అవర్స్ పాటు మనం ఇంట్లో ఉన్నటువంటి పనులు మానేసి దానికి ముందే 5:45కి ముందే ఒక పావుగంట ముందే మన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఏమైతే ఉంటాయో ఇంటి పనులు మొత్తం, ఇంకా మధ్యలో మనం ట్యూషన్ అయిపోయే వరకు లెగ్గవ్వకుండా మనం దానికి డెడికేట్ అయ్యి పనిచేయాలండి. నేను కూడా అలాగే చేస్తాను, అలాగే చేశాను కూడా. మరి కంపల్సరీగా మనము చక్కగా రెడీ అయిపోయి మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఇంట్లో కదా అని చెప్పేసి ఏదో 90లోనో లేకపోతే ఇంటి దగ్గర నైట్ డ్రెస్లోనో అలాగా ఉండి ట్యూషన్ చెప్పాలి అని చెప్పి అనుకోకూడదండి. చక్కగా నీట్ డ్రెస్, ఎవరైనా పేరెంట్ వచ్చినా మాట్లాడటానికి, మనం కూడా ఒక జాబ్కి లేకపోతే ఒక ఆఫీస్కి లేకపోతే ఒక స్కూల్కి ఒక కాలేజ్కి ఒక టీచర్ అయి ఉంటే ఎలా వెళ్తామో మన ట్యూషన్ మన ఆ ప్లేస్కి కూడా మనం అలాగే వెళ్ళాలండి. అదే చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి ఇంకా పోతే మరి పిల్లలకి ఎలా డీల్ చేయాలి అంటే, ముందు ప్రైమరీ క్లాసెస్ అంటే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు అనుకోండి. మరి ఈ 5th క్లాస్ వరకు కూడా మరి ముందు అసలు పిల్లల స్టాండర్డ్ ఏంటి అని చెప్పి జాయిన్ అయినప్పుడు మనం వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. కొంతమంది ఏమవుతుందంటే 5th క్లాస్కి వచ్చినా 4th క్లాస్కి వచ్చినా నర్సరీలో ఉన్న మినిమం బేసిక్స్ అనేవి లేకుండా ఉంటున్నారండి. అంటే కనీసం ఏబిసిడీలు రాకుండా, ఏదైనా సరే ఒక వర్డ్ ఇస్తే దాన్ని చిన్న వర్డ్ కూడా చదవలేకుండా, లేకపోతే ఏదైనా సరే ఒక సింపుల్ సెంటెన్స్ చదవలేకుండా, నంబర్స్ అడిగితే 1, 2, 3 రాకుండా, ONE, 1, 2, 3 అట్లాంటివి మినిమం అసలు బేసిక్ లెవెల్ వాళ్ళకున్నదా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఒకవేళ బేసిక్ ఉంటే సరే, వాళ్ళని మనము ట్రైన్ చేయొచ్చు, చక్కగా చెప్పిన హోంవర్క్ చెప్పినట్టు చేయించవచ్చు, వాళ్ళతో ప్రాబ్లం లేదు బేసిక్ ఉన్నది. మెయిన్గా ట్యూషన్ సెంటర్లో ఎలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు, ఇంటి దగ్గర టైం లేక పంపిస్తున్న పేరెంట్స్ ఉంటారు, అదేవిధంగా డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరి మినిమం బేసిక్స్ ఒక 5th క్లాస్కి వచ్చినా 3rd క్లాస్కి వచ్చినా మినిమం అసలు LKG కూడా బేసిక్ కూడా లేకుండా ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. ఇదిగో అమ్మా, ఇదిగోండి మీ బాబు ఈ విధంగా ఉన్నాడు చూడండి, మరి ఇప్పటి వరకు అయితే మరి ఎలా చదివించారో నాకు తెలియదు కానీ మినిమం బేసిక్స్ లేవు, సపోజ్ ABCDలు కూడా రావట్లేదు, లేకపోతే నంబర్స్ కూడా చెప్పలేకపోతున్నారు, మరి 4th క్లాస్కి వచ్చారు కాబట్టి నన్ను తొందర పెట్టకండి, నేనైతే నేను ఇంప్రూవ్ చేస్తాను, కాకపోతే అది ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఇమీడియట్గా రాదు, ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ లేదు కాబట్టి నేను కొద్దిగా టైం తీసుకుంటానండి అని చెప్పి మీరు ఆ పేరెంట్తో ఆ బాయ్ లేక గర్ల్ యొక్క స్టేటస్ని మీరు చెప్పండి క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు బేసిక్స్ ఉన్నాయనుకుంటున్నారు పేరెంట్స్ బయట, ఎందుకంటే స్కూల్లో కూడా హోమ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, చక్కగా మార్క్స్ వేసేస్తున్నారు. అసలు బేసిక్ లైన్ పిల్లలకు కూడా 100కి out of 100కి 95, 92, 91 అలా వేసేస్తున్నారు. కానీ పిల్లవాడి నాలెడ్జ్ మనకి తెలుసు, అలాగే పేరెంట్కి కూడా తెలుసు.
కాబట్టి మనకి నాలెడ్జ్ తెలిసిన మనకి వెంటనే అబ్బాయి యొక్క నాలెడ్జ్ని మనం ఐడెంటిఫై చేసి పేరెంట్తో కంపల్సరీగా మాట్లాడండి. ఇంకొకపోతే మనం ఇప్పుడు బేసిక్స్ నేర్పించుకుంటూ ఉన్నాం అనుకోండి, బేసిక్స్ లేని పిల్లలకి సపోజ్ థర్డ్ క్లాస్కి వచ్చారు, ఫోర్త్ క్లాస్కి వచ్చారు, మనం బేసిక్స్ నేర్పించామనుకోండి, దానివల్ల వాళ్ళకి ఎవ్రీడే హోంవర్క్ ఇస్తారు, ఆ హోంవర్క్ మనం చేయించలేము. మరి నెక్స్ట్ డే రోజు స్కూల్కి వెళ్ళేసి పిల్లోడిని కొట్టడమో లేకపోతే తిట్టడమో ఎందుకు హోంవర్క్ చేయలేదని టీచర్స్ అడుగుతూ ఉంటారు. మరి అందుకని మనం ఏం చేయాలంటే హోంవర్క్స్ చేపించాలి కంపల్సరీ. బేసిక్స్ ఉన్నా బేసిక్స్ లేకపోయినా ముందు హోంవర్క్స్ అనేది చేపించేసి హోంవర్క్ తర్వాత ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మనము ఏబిసిడిని రాయించడము, లేకపోతే మినిమం బేసిక్స్ వాట్ ఇస్ యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ స్కూల్ నేమ్, వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్, అలాంటి మినిమమ్ మనం కొద్ది కొద్దిగా రోజుకు ఒక లాస్ట్ 15 మినిట్స్ హోంవర్క్ అయిన తర్వాత మనం చేయించాలి. తర్వాత ఇంకా అదొకటి ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీడే హోంవర్క్ చేయించాలి. ఎవ్రీడే బేసిక్స్ నేర్చడానికి బేసిక్స్ నేర్పించాలి. టేబుల్స్ కూడా మినిమం 5 వరకు చెప్పగలుగుతున్నారా లేదా ముందే చెక్ చేసుకోవాలి. చెప్పలేకపోతే రోజుకు ఒక టేబుల్ మనం హోంవర్క్ ఇచ్చినా హోంవర్క్ ఇవ్వకపోయినా మనం చదివించుకోవాలి, వాళ్ళతో చెప్పించాలి, అప్పుడేనండి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఇంకా నేనేం చెప్పాలి అనుకున్నానంటే పేరెంట్స్తో ఎప్పుడు కూడా మనము కోఆర్డినేట్గా ఉండాలి. వాళ్ళతో ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లల యొక్క స్టేజ్ని మనం చెప్పాలన్నమాట. అలాగే పిల్లలు కూడా పాపం స్కూల్కి వెళ్ళి వస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మరి వచ్చి మన దగ్గరికి మళ్ళీ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మన దగ్గరకు వస్తారు. మన అలాంటి పిల్లలు మళ్ళీ 2 అవర్స్ 3 అవర్స్ మనతో పాటు కూర్చోవాలంటే చాలా కష్టం అండి. వాళ్ళకి ఒక చక్కటి వాతావరణము, మన దగ్గర కూర్చోవాలనే ఇంట్రెస్ట్, చెయ్యాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి కల్పించాలి. ఇంకొక విషయం ఏంటంటే హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ చేయాలండి. ఎలాంటి హ్యాండ్ రైటింగ్ అయినా ఉన్న హ్యాండ్ రైటింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. చక్కగా ఎప్పటికప్పుడు లైన్స్ కొట్టడము, నంబర్స్ అనుకోండి 1 to 10 వేయిస్తాం, మళ్ళీ 11 to 20, మళ్ళీ 21 to 30, 31 to 40, అట్లాగే మనం నెంబర్స్ ఒక ఆర్డర్లో వేయించడం, చక్కగా నంబర్స్ 2 అంటే 2 క్లియర్గా వేయటం, 3 అంటే 3 క్లియర్గా వేయటం, అలాగే వర్డ్స్ చక్కగా రాయటం, వర్డ్కి గ్యాప్ ఇవ్వటము, లేకపోతే ఒక క్వశ్చన్ అవగానే లైన్ కొట్టేయటము, క్వశ్చన్ నెంబరు ఆన్సర్ అని రాస్తున్నారా లేదా, ఎవ్రీడే ఒక డేట్ వేసి స్టార్ట్ చేస్తున్నారా లేదా, అలాంటివన్నీ చిన్నపిల్లలకు అలవాటు చేయాలండి. అప్పుడు స్కూల్లో ఏంటి అంటే పర్టికులర్గా మన ట్యూషన్లో చదివేటటువంటి స్టూడెంట్ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ స్పెషల్గా ఉండాలి. ఎందుకంటే ఆ హ్యాండ్ రైటింగ్ మనము తీసుకురాగలిగితే కంపల్సరీ వాళ్ళకి చూడటానికి చక్కగా ఉంటుంది, టీచర్స్ కూడా ఇంప్రెసివ్గా ఉంటారు. ఏంటి బాబు నువ్వు ఎక్కడ చదువుతున్నావు ఏంటి అంటే అప్పుడు మన ట్యూషన్ సెంటర్ లేకపోతే మీ ట్యూషన్ సెంటర్ నేమ్ చెప్తారు. అది మెయిన్. ఇంకా మనం ట్యూషన్ మధ్యలో మన ఎటువంటి పనులకి వెళ్ళకూడదు. మరి మధ్యలో కొద్ది కాఫీ తాగొద్దాము, లేకపోతే కొద్ది బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి వద్దాం, అలాంటివి అస్సలు మనము కూర్చున్నాము అంటే ఆ ప్లేస్ నుంచి లెగవకూడదు. ఇప్పుడు సపోజ్ ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్లో అక్కడ మనం లెగుస్తామండి, లెగవం కదా, మరి ఇంటికి వచ్చే కదా మనం పనులు చేసుకుంటాం, అలాగ ఫీల్ అవ్వాలి. అదొక ఆఫీసు లేకపోతే అదొక ప్రొఫెషన్గా ఏదో ఇంట్లో కూర్చొని చక్కగా పిల్లలతో కాలక్షేపం చేద్దాం, టైం పాస్ చేద్దాం అంటే మాత్రం అది కంపల్సరీగా అది మనకి ఎఫెక్ట్, మన ట్యూషన్కి ఎఫెక్ట్. పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళు పిల్లోడి నాలెడ్జ్ ఏంటో తెలుసుకుంటారు, పిల్లోడిని అడిగి తెలుసుకుంటారు, మనం సిన్సియర్గా చెప్తున్నామో లేదో తెలిసిపోద్ది, వాళ్ళకు వచ్చేటటువంటి మార్క్స్ని ఇంప్రూవ్ చేయగలగాలి, వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయగలగాలి. అప్పుడు మనకి వేరే అడ్వర్టైజ్మెంట్ ఏమీ అవసరం లేదండి. మీరు ఎక్కడో పోస్టర్స్ వేయించాల్సిన అవసరం లేదు, ఎక్కడో లేకపోతే ట్యూషన్ సెంటర్ చెప్తున్నామన్న అవసరం లేదు. మీరు కనుక మీకు వచ్చినటువంటి 2 లేదా 3 లేదా 4 మెంబర్స్ వచ్చారనుకోండి పిల్లల్ని, వాళ్ళకి సిన్సియర్గా చెప్పండి, వాళ్ళే మీకు అడ్వర్టైజ్మెంట్, వాళ్ళే నా వెళ్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళు లేకపోతే వాళ్ళ పక్కన వాళ్ళు స్కూల్లో ఈ అబ్బాయికి బాగా మార్క్స్ వస్తున్నాయి అంటే మరి ఏ ట్యూషన్ చదువుతున్నాడని చెప్పి మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు మన డిమాండ్ పెరుగుతుంది, మనకి కూడా మనము మన కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం అప్పుడు మన ట్యూషన్ సెంటర్ షైన్ అవుతుంది. మెయిన్ ఏంటి అంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలండి. ఈ డెడికేటెడ్గా వర్క్ చేస్తే
కంపల్సరీగా మనకి ఏ ట్యూషన్ సెంటర్ అయినా కానివ్వండి మీరు అట్లాగే. నేను ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో, ఇదివరకు హైదరాబాద్లో నేను ట్యూషన్ సెంటర్ రన్ చేశాను, హైదరాబాద్ నుంచి మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయినప్పుడు మరి ఇక్కడ ట్యూషన్ సెంటర్ పెడతామంటే కొత్త ప్లేసు, మరి ఎవరికి నేను తెలియదు. అలాంటప్పుడు నేను ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క స్టూడెంటే వచ్చాడండి ఫస్ట్ స్టార్టింగ్. వాళ్ళ మమ్మీ, ఎందుకోనండి మీ దగ్గర మరి ట్యూషన్ జాయిన్ చేయాలనిపిస్తుంది అని చెప్పి నేను ఇట్లా ట్యూషన్ చెప్తానండి అన్నప్పుడు, ఎవరు లేని టైంలో కూడా ఒక్క బాబుని వాళ్ళ మమ్మీ నా దగ్గరికి పంపించారు. ఆ బాబునే నేను 1 ఇయర్ పాటు ఒక్క బాబునే కూర్చోబెట్టి, ఎంత ఇప్పుడు 10 మంది ఉంటే ఎంత సిన్సియర్గా మనం వర్క్ చేస్తామో, ఆఫీస్కి వెళ్తే ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తామో, అలాగ నేను కూడా ఆ బాబునే కూర్చోబెట్టుకొని ఒక 1 ఇయర్ పాటు చెప్పానండి. ఇంకా 1 ఇయర్ పాటు మనకి ఒక బాబే ఉన్నాడేంటి ట్యూషన్ సెంటర్లో అనుకుంటారేమో అని చెప్పి ఇద్దరు ముగ్గురికి కూడా నేను ఫ్రీగా ట్యూషన్, రండి ఫీజు ఏం కట్టవసరం లేదు నేను ట్యూషన్ చెప్తానని, ఫీజు కట్టే బాబుకి ఏ విధంగా అయితే చెప్పామో ఈ ఫ్రీగా కూడా చెప్పే బాబుకి కూడా అంతే సిన్సియర్గా నేను ఇంప్రూవ్ చేశాను. అప్పుడు వాళ్ళు వెళ్ళేసి అప్పుడు వాళ్ళే నాకు అడ్వర్టైజ్మెంట్ అయ్యారు. అంటే మనం ఇక్కడ మనం ఒక బిజినెస్ పెడితే ఏదో ఇన్వెస్ట్ చేయాలి, ఈ బిజినెస్ పెడితే నేను ఏం చెప్తానంటే మనం ఏమి ఇన్వెస్ట్ చేయాలి అంటే మన యొక్క శ్రమని ఇన్వెస్ట్ చేయాలి, మన యొక్క హార్డ్ వర్కే ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని మనము టైం స్పెండ్ చేసి పిల్లలతో పిల్లల్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళని కనుక ఒక ఇదిలో తెచ్చుకుంటే అప్పుడు మనం కూడా పిల్లలు ఒక లైన్లోకి వచ్చేసారనుకోండి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మన గ్రూప్లో ఉంటారు, మనం రాయమంటే రాస్తారు, చదవమంటే చదువుతారు, ఆటోమేటిక్గా మార్క్స్ వచ్చేస్తాయి. అసలు ఈ రోజుల్లో మార్క్స్ రావటం అనేది ఇంపార్టెంట్ కాదులేకంది, వాళ్ళకి ఎలాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసామా లేదా, మార్క్స్ అంటే స్కూల్స్లో వేసేస్తున్నారు, అది నాకు చాలా బాధగా ఉంది, దాని మీద నేను ఇంకొక వ్లాగ్ చేస్తాను మీకు త్వరలోనే ఆ వ్లాగ్ కూడా వస్తుంది. అయితేనండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ప్రైమరీ టెక్స్ట్ బుక్స్లో కానీ లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఇదిగోండి ఈ మ్యాథ్స్ ఎలా చేయించాలి, ఈ సైన్స్ పలానా క్లాస్ పలానా టెక్స్ట్ బుక్లో ఈ సైన్స్ ఎలా చేయించాలి, లేకపోతే స్టేట్ సిలబస్ ఎలా చెప్పాలి, సిబిఎస్ఈ సిలబస్ ఎలా చెప్పాలి, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ట్యూషన్ పాయింట్ గురించి, అదే హైయర్ క్లాసెస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా, పోనీ కాలేజ్ వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలన్నా కానీ మీరు ఒక కింద కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇంకా ఫీజు విషయం అండి, మనం ఇంత కష్టపడేది కూడా ఆ వచ్చే ఫీజు గురించే మనం కష్టపడతాం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ ఫీజు అనే దగ్గర మాత్రం మనం ఎలాంటి మొహమాటం ఉండకూడదు. ఇదిగోండి ఎవరైనా పేరెంట్ వచ్చి మాట్లాడారా, జస్ట్ ఎవరైనా పేరెంట్ వచ్చి మాట్లాడారు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి మీ క్లాస్ వాళ్ళకి నేను ఇదిగో 3rd క్లాస్కి నేను ఇంత ఫీజు తీసుకుంటున్నానండి, మరి మీరు అది కట్టగలగాలి, టైంకి కట్టగలగాలండి, మేము ఈ ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నదే దానికోసం అని చెప్పి టైంకి మనం ఫీజు కలెక్ట్ చేసుకోవటం అనేది వెరీ 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 ఇంపార్టెంట్, కష్టము తప్పనిసరి. అదే మనం ఫీజు ఇంకా ఏం చెప్పాలి అంటే ముందుగానే పే చేయాలి మనకి. సపోజ్ ఇవాళ 1st జూలై ఇవాళ జాయిన్ అయ్యారనుకోండి, ఇవాళ ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి, మళ్ళీ 1st కి మనకి ఫీజు కడతా ఉండాలి ఎవ్రీ మంత్ 1st కి. అలాంటప్పుడే మీరు ట్యూషన్ జాయిన్ చేయండి మేడం, మీరు ఫీజు మాత్రం ఖచ్చితంగా పే చేయాలి మేడం, 1st కే పే చేయాలి మేడం అని చెప్పి మీరు ముందే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి చక్కగా మాట్లాడండి, ఇంప్రెసివ్గా మాట్లాడండి. అది ఇంకా ఫీజు విషయము కొంతమంది అటు ఇటుగా అడుగుతూ ఉంటారు, తగ్గించండి అంటారు, కానీ 3rd క్లాస్కి ఇంత ఫీజు అని పెట్టుకోండి, 1st క్లాస్కి ఇంత అని పెట్టుకోండి, 6th క్లాస్కి ఇంత అని పెట్టుకోండి ఫీజు. ఆ ఫీజు వచ్చేసి మనము ఇంకా ఒక స్టూడెంట్కి ఒకలాగా, ఒక స్టూడెంట్ ఒకలాగా చేయకూడదండి ఫీజు. ఇప్పుడు సపోజ్ 3rd క్లాస్కే ఒక బాబు వస్తే ఒక ఫీజు చెప్పి, మళ్ళీ ఇంకొక బాబు వస్తే ఇంకొక ఫీజు చెప్పి, మళ్ళీ వీళ్ళు తగ్గించమంటే తగ్గించనని చెప్పి, వాళ్ళు తగ్గించమంటే తగ్గిస్తానని చెప్పి అట్లా డిఫరెంట్ ఫీజెస్ వస్తే మనకి పేరెంట్స్ దగ్గర కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి మనల్ని రేపొద్దున నమ్మకపోవచ్చు. మరి ముందైతే పేరెంట్స్ దగ్గర కూడా మనము చాలా చక్కగా పొలైట్గా మాట్లాడి, వాళ్ళని ఇంప్రెసివ్గా మాట్లాడి, అంతేవిధంగా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీ ట్యూషన్ డెవలప్ అవుతుందండి, మీ ట్యూషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్యూషన్ సెంటర్ కూడా మరి చక్కగా మరి మీరు రన్ చేస్తారు, మీకు ఆ కెపాసిటీ ఉందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని, మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.